ఎస్ ది కింగ్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైన వందనాలు. ఇప్పుడు మా నాన్నగారైన బ్రదర్ రాజా గారు వాక్య సందేశాన్ని అందిస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుని మాటనటువంటి ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు, మేలులు దేవుని ద్వారా మీరు పొందుకుంటున్న ప్రజలై ఉన్నారు. సర్వశక్తి ఉంటుంది దేవాది దేవుడు, ఉన్నతమైనటువంటి కార్యాలు మానవీయులు జరిగించడానికి ఆయన ఇష్టపడేటువంటి వాడై ఉన్నాడు. ఎన్నో విషయాలు మనం ధ్యానిస్తున్నటువంటి ప్రజలమై ఉన్నాం. మన జీవితాల్లో అధైర్యము కలిగినప్పుడు, శత్రు భయం మనకు కలిగినప్పుడు, వాటిలన్నింటిలో నుంచి కూడా దేవాది దేవుణ్ణి ఆశ్రయించినటువంటి ప్రజలైతే గనక ఒక గొప్ప విడుదల కార్యము దేవుడు జరిగించుకున్నటువంటి వాడని మనము ఈరోజు ధ్యానించబోయేటువంటి వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరత మనకు ఉంది. మొట్టమొదట కొన్ని విషయాలు నేను చెప్పాలని ఆశపడుతున్నటువంటి వాడిని అయ్యున్నాను. మన జీవితాల్లో ఎటువంటి సమస్యలు కలినా, ఎటువంటి ఆందోళన కలిగినా, ఎటువంటి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఎదురైనా, లేదంటే శత్రువు అనేటువంటి గొప్ప భయం మన మీద నిలిచి ఉన్నా సరే, వాటిలన్నింటిలో నుంచి మనల్ని విడిపించినటువంటి దేవుడు మనకున్నాడన్న సంగతి తప్పనిసరిగా మనం గుర్తెరిగేటువంటి ప్రజల వలె ఉండాలి. ఈ లోక సంబంధమైనటువంటి క్రియల చేత నిండినటువంటి ప్రజల జీవితాల్లో భయం లేకపోయినా వాటిలో ముందుకు వెళ్ళి చాలా విషయాలు అధైర్యపడి నష్టపోయేటువంటి ప్రజలు ఎంతోమంది ఉన్నారు. కానీ ఈరోజున ఆత్మ సంబంధమైనటువంటి దేవుణ్ణి ఆరాధించేటువంటి వ్యక్తివైనటువంటి నీ జీవితంలో దేవాది దేవుడు గొప్ప మేలు అనుగ్రహించుట ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. దేవుని మాట శాశ్వతమైనది. దేవుణ్ణి ఆరాధించేటువంటి ప్రజలను ఎన్నడూ ఆయన విడువడు. కృపగలటువంటి మేలును దేవుడు అనుగ్రహించినటువంటి శక్తివంతుడైనటువంటి సంగతి మనం గ్రహించగలటువంటి వారమై ఉండాలి. ఆనాటి కాలంలో ఎంతో మంది దేవునిపై ఆధారపడి గొప్ప మేలులు పొందుకున్నటువంటి ప్రజల వలె నిలిచినటువంటి వారై ఉన్నారు. ఈరోజున మనము కూడా దేవునిపై ఆధారపడి దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనకి మేలు చేయగలటువంటి వాడు, అపాయంలో నుంచి మనం తప్పించగలటువంటి వాడు, ఆయన మనకి సహాయకుడు అని తప్పనిసరిగా మనం గ్రహించగలిగితే శ్రేష్టమైనటువంటి కార్యాలు మన ఎడల దేవుడే నిలిచి ఉండి గొప్ప కార్యాలు ఆయన చేయుటకు ఇష్టపడుతున్నటువంటి దేవుడై ఉన్నాడు. అందుకే పరిపూర్ణమైన విశ్వాసముతో వాక్యాన్ని అంగీకరించాలి. వాక్యం విన్నాము, దాన్ని విడిచిపెట్టాంలే, ఈ సమయానికి ఇది అయిపోయిందిలే అనుకునేటువంటి పరిస్థితి అన్నడు కూడా మన జీవితాల్లో ఉండకూడదు. పరిపూర్ణమైనటువంటి విశ్వాసముతో వాక్యాన్ని అంగీకరించి దేవుని సన్నిధిలో నీవు పరిపూర్ణమైనటువంటి గొప్ప మేలు పొందుకోకూడదైనటువంటి వ్యక్తివై నీవు ఉండాలనుకుంటే గనక తప్పనిసరిగా దేవుని మాట నీ హృదయంలో ఉండాలి. దేవుని మాట నీ జీవితంలో నిలిచి ఉండాలి. ఎల్లప్పుడూ ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే దేవుని యొక్క మాట, దేవుడు నన్ను రక్షిస్తాడనేటువంటి విశ్వాసం నీలోకి వెళ్ళినటువంటి వ్యక్తివై ఉండగలిగితే ఆశ్చర్యమైనటువంటి కార్యాలు దేవుడు నిశ్చయముగా చేస్తాడు. ఈ రోజున వాక్య ధ్యానము నిమిత్తమై మన ఎదుటకు ఒక వ్యక్తిని దేవుడు తీసుకురాబోతున్నటువంటి వాడై ఉన్నాడు. అతని జీవితంలో జరిగిందేంటి, లేదంటే దేవుడిపై ఆధారపడినటువంటి ప్రజల జీవితాల్లో ఎటువంటి విడుదల కలిగిందన్న సంగతి మనం ఇక్కడ గ్రహించగలిసిన వారమై ఉన్నాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20 అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ 1వ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇది అయిన తర్వాత మోయాబీయులను, అమ్మోనీయులను, మోయాబీయుల్లో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. ఈ వాక్య ధ్యానములో మనకు కనబడుతున్నటువంటి విషయాలు ఏంటంటే కొంతమంది దండెత్తి వచ్చారు. ఎవరి మీదకి వచ్చారు? యెహోషాపాతు మీదకి వచ్చినట్లుగా మనకు కనబడుతుంది. శత్రువు అనేటువంటి భయం మనకు కలుగుతున్నప్పుడల్లా మనకు అధైర్యం కలుగుతుంది. చాలా విషయాల్లో మనం భయపడుతూ ఉంటాం. ఈరోజున గమనించాలి, ఆర్థిక పరమైనటువంటి భయాలు చాలామందికి ఉన్నాయి, అనారోగ్యమైనటువంటి భయాలు చాలామందికి ఉన్నాయి, లేదంటే అనేకమైనటువంటి విషయాలు గొడవల్లో తెలియనటువంటి విషయాల్లో జోక్యం చేసుకుని, లేదంటే తెలిసి కూడా వాటిలో నిలబడి కూడా ఎన్నో వాటిల్లో ఈ రోజున మనిషి భయపడుతూ ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితులు ఈ రోజున మనం గమనిస్తున్నటువంటి వారమై ఉన్నాం. ఈ వాక్య ధ్యానంలో మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే అనేక మంది దండెత్తి వచ్చినా సరే మనం దేవునిపై ఆధారపడగలిగితే ఒక గొప్ప మేలు దేవుడు జరిగిస్తాడని ఈ వాక్యం వింటున్నటువంటి మన జీవితాల్లో కలగాలి. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే ఈ వాక్యం మనం చదువుకున్న తర్వాత నిజంగా నేను కూడా అలా ఆధారపడాలి అనుకునే దానికంటే దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి మేలు పొందుకుంటూ సాగిపోతున్న నీ జీవితంలో ఒక పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఎల్లప్పుడూ నీ ఉండాలి. ఆ విశ్వాసం నీ జీవితంలో ఉన్నప్పుడే ఎన్ని భయాలు వచ్చినా, ఎన్ని ఆందోళనలు కలిగినా వాటిలన్నింటిలో నుంచి కూడా నిశ్చయంగా దేవుని నిన్ను తప్పించగలిగినటువంటి వాడు అన్న సంగతి ఈరోజు నీవు గ్రహించగలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. ఇక్కడ ప్రజలు
వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్లో లేదంటే శత్రు లేదంటే సాతాను యొక్క క్రియలు అనేకమైనవి ఒక్కోసారి మన ఆత్మీయ జీవితంలో మనం పయనిస్తూ ఉన్నప్పుడు ఇటువంటి ఎన్నో మనకి ఎదురవుతూ ఉంటాయి, ఇటువంటి పరిస్థితులు మనకి కలుగుతూ ఉంటాయి. అయితే ఈ రోజున గమనించాలి, యెహోషువపాతు కూడా మనిషే కదా, సామాన్యమైనటువంటి వ్యక్తే కదా, అతనికి కూడా భయం కలిగి ఉండవచ్చేమో కదా. చదువుకుందామా, కొన్ని మాటలు మనం గ్రహిస్తే గనక ఆ విషయాల్లో మనకు అర్థం చేసుకోవచ్చు. 20వ అధ్యాయం 3వ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోయొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలెనని చాటింపగా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ తను భయపడుతున్నాడు, కానీ కొన్ని విషయాలు చేస్తున్నటువంటి వాడై ఉన్నాడు. నాకు ఈ వాక్య ధ్యానములో మనకు బాగా నచ్చినటువంటి మాట ఏంటి అంటే, అతడు దేవుని యందు మనస్సు నిలుపుకున్నటువంటి వాడుగా కనబడుతున్న వాడై ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. నిజంగా ఇటువంటి భయం మనకు కలిగినప్పుడు, ఇటువంటి సందర్భాలు మనకు ఎదురైనప్పుడు చాలా వరకు కూడా మన జీవితంలో అధైర్యం కలుగుతుంది కదా, భయపడుతూ ఉంటాం. ఏం జరుగుతుందో, ఇదిగో ఇటువంటి భయం అనేకమైనటువంటి సందర్భాల్లో మానవునికి కలుగుతూ ఉంటే ఈ పరిస్థితులన్నింటిలోనూ కూడా నీవు దేవునిపై ఆధారపడగలిగితే, ప్రైజ్ లార్డ్, దేవునిపై నీవు ఆనుకోగలిగితే, నిశ్చయముగా నా దేవాది దేవుడు గొప్ప కార్యాలు చేయగలటువంటి వాడని మనస్సు నిలుపుకోగలిగితే గనక నిశ్చయముగా దేవుడు కార్యం చేయడానికి ఇష్టపడుతున్న వాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అతని జీవితంలో ఈ శత్రు భయం కలిగింది, వాస్తవమే భయపడ్డాడు, కానీ ఆ భయము మధ్యలో తను అట్లాగే నిట్టూర్పులు విడుస్తూ లేదంటే ఆ భయము చేత నిండినటువంటి వ్యక్తిగా కుప్పకూలిపోయి, అయ్యో నా పరిస్థితి అయిపోయింది, నా గతి అయిపోయింది, నా జీవితం అయిపోయిందని నిట్టూర్పులు విడవట్లేదు. కానీ సర్వశక్తి ఉన్నటువంటి దేవుని యొక్క సన్నిధిలో, ప్రైజ్ ది లార్డ్, ఆశ్చర్యమైన రీతిగా దేవునిపై అతడు మనస్సు నిలుపుకున్నట్లుగా, మరో మాట ఏంటంటే ఉపవాసము ప్రకటించుకుని దేవుని సన్నిధిలో ఉపవసించి, ఇదిగో వచ్చినటువంటి కష్టము నిమిత్తమై, వచ్చినటువంటి బాధ నిమిత్తమై, వచ్చినటువంటి శ్రమ నిమిత్తమై దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఆశ్చర్యమైనటువంటి కృపగల దేవాది దేవుడు నా పక్షమై కార్యం చేయగలిగినటువంటి వాడు, నేను నా దేవునిపై ఆధారపడగలిగితే నిశ్చయముగా ఆయన కార్యం చేయగలటువంటి వాడిని విశ్వసించి దేవుని వైపు చూస్తూ మనస్సు నిలుపుకున్నటువంటి వాడిగా కనబడుతున్నాడు. ఉపవసించి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. ఆశ్చర్యమైనటువంటి కృపగల మేలును ఈ రోజున మనం కూడా పొందుకోవాలనుకుంటే, ఇటువంటి భయం కలిగినప్పుడు ఆ భయానికి తగ్గట్టుగా మనం కూడా, అయ్యో ఇక మనకెందుకు వచ్చింది, ఇది మన వల్ల కాదు, ఇది మనం చేయలేం, ఈ భక్తి మన వల్ల కాదు, మన జీవితం ఎందుకు ఇటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది అనేటువంటి అధైర్యపడేదానికంటే, ధైర్యము కలిగినటువంటి వ్యక్తిగా ఈ రోజున దేవుని వైపు చూడగలిగితే, దేవుని మీద మనస్సు పెట్టుకోగలిగితే, దేవుడు కార్యం చేయగలటువంటి వాడిని విశ్వసించగలిగితే నిశ్చయముగా ఆయన కార్యం చేయటకు సమర్థుడు. ప్రైజ్ ది లార్డ్. ఆశ్చర్యమైనటువంటి కృపగల మేలును చేయగలటువంటి వాడు, శత్రు భయం నుంచి నేను తప్పించగలటువంటి శక్తి ఆయనకుందన్న సంగతి నేను చెప్తున్నటువంటి వాడిని అయ్యున్నాడు. పరిపూర్ణమైనటువంటి మేలులు దేవుడు నిశ్చయముగా మన ఎడల జరిగిస్తాడు. ఈ రోజున నీలో విశ్వాసం ఉందా? ఈ రోజున నీవు దేవునిపై ఆధారపడుతున్నావా? లేదంటే అటువంటి పరిస్థితుల వైపు చూస్తున్నావా? ఒకటి ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, మనకున్నటువంటి పరిస్థితుల వైపు మనం చూడకుండా మనల్ని కాపాడి మనల్ని రక్షించి ఒక గొప్ప మేలు చేయగలటువంటి దేవునిపై మనం మనస్సు నిలుపుకోగలిగితే, ఆయన యందు మనం ప్రార్థన చేయగలిగితే, ఆయన సన్నిధిలో ఉపవాసం ఉండగలిగితే దేవుడే నీ పట్ల కార్యం చేయటకు ఆయన ఇష్టపడుతున్న దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నిశ్చయముగా కార్యం చేస్తాడు. ఎటువంటి పరిస్థితులు అయినా పర్వాలేదు మిత్రమా, దేవుని యొక్క కృపగలిగినటువంటి మేలుడు ఈ రోజు నువ్వు పొందుకోగలిగినటువంటి వ్యక్తి వల్ల ఉండాలంటే కనుక దేవునిపై ఆధారపడటం మనం నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో సాగిపోవాలి. ఉన్నతమైనటువంటి గొప్ప మేలులు చేయగలటువంటి దేవుడు నీకున్నాడు కదా, నీ మనస్సు ఆయన మీద నిలుపుకో. నిశ్చయముగా ఆయన కార్యము చేయటకు ఇష్టపడుతున్నటువంటి దేవుడు అయి ఉన్నాడు. ఇంకా ఎన్నో విషయాలు మనం ధ్యానించవలసిన అవసరం ఉంది. ఈ 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 20వ అధ్యాయంలో 6వ వాక్యంలో నుంచి మనకు కనబడుతుంది ఏంటంటే, ప్రార్థన చేస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. ఒకటి, మన జీవితాల్లో ఒక సిద్ధపాటు అనేది మనకు కావాలి. ఇటువంటి పరిస్థితులు, వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు మనకు కలిగినప్పుడు వాటన్నిటిల వైపు మనం చూస్తూ కూర్చోకుండా కాస్తంత ఒక ఆత్మ సంబంధమైన అవగాహన కలిగి దేవుని యొక్క మందిరానికి వెళ్ళి దేవుని యొక్క సన్నిధిలో గనక కూర్చుని దైవ సేవకునికి నీకు ఉన్నటువంటి అవసరత చెప్పి సంఘమంతా కూడా కలిసి ప్రార్థన చేయగలిగితే, ఆ విశ్వాసమును బట్టి, నీవు చేసే ప్రార్థన బట్టి, నీ ఒప్పుకోలను బట్టి దేవుడు నిశ్చయముగా కార్యం చేయగలటువంటి సమర్థుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మేలు చేయగలటువంటి వాడై ఉన్నాడు.
మన జీవితంలో క్రియ కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున క్రియ లేనిటువంటి విశ్వాసముతో కొనసాగుతున్నటువంటి వారు చాలా మంది కనబడుతున్నటువంటి వారే ఉన్నారు. ఈ కార్యం జరిగితే చాలు, నేను దేవుని సన్నిధిలో పలానా రీతిగా నేను వస్తాను, లేదంటే ఈ కార్యం జరిగితే నేను దేవునికి ఫలం అందిస్తాను, మంచిదే. కానీ మొదట నీ మనస్సుని వాళ్ళు దేవునికి, మొదట వాక్యానికి పట్టబడాలి, వాక్య సంబంధమైనటువంటి సరైనటువంటి జీవితము కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా నీవు చేయగలిగినా చేయలేకపోయినా సరే దేవుడికి అనవసరం. కానీ మొదట నీ మనస్సును దేవునికి ఇచ్చావా? మొదట నీవు తీసుకున్నటువంటి తీర్మానంలో పరిశుద్ధమైనటువంటి మంచి జీవితము కలిగినటువంటి వ్యక్తిగా దేవునికి నీవు అగపడగలిగితే, దేవుని సన్నిధిలో ఉండగలిగితే, ఆశ్చర్యమైనటువంటి కృపగల మేలులు నిశ్చయముగా దేవుడు ప్రతి ఒక్కరి పక్షమై, ఈ రోజున మీ పక్షమై కూడా ఆయన చేయగలిగినటువంటి దేవుడు అన్న సంగతి ఈ రోజున గ్రహించాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకే మన పరిస్థితుల వైపు చూడకుండా మనము దేవుని మీద మనస్సు నిలుపుకునేటువంటి ప్రజల వలె ఉండాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే వ్యక్తులమై ఉండాలి. దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండేటువంటి వ్యక్తులమై ఉండాలి. ఆశ్చర్యమైనటువంటి ఒక గొప్ప మేలు పొందుకోవాలని కోరదగినటువంటి వ్యక్తిగా నీ ఉంటే, అవసరత వచ్చినప్పుడు ప్రభువా ఈ అవసరతల నుంచి నువ్వు నన్ను విడిపించు నాయన, నీవే సహాయం చెయ్యి, కానీ నా ఇష్టం వచ్చినట్టు నేను తిరుగుతాను ప్రభువా అనుకుంటే దేవుడు చేయడు, నిశ్చయముగా చేయడు నేను చెప్తున్నాను. ఎందుకంటే మన జీవితంలో ఒక సరైనటువంటి ఉద్దేశము కలిగి ఒక మేలు పొందుకోవాలని కోరుకుంటున్న మన జీవితంలోనే సరైన ఆసక్తి మనలో లేకుండా, సరైనటువంటి విధానం మనకు లేకుండా, సరైనటువంటి స్థితి మనకు లేకుండా గొప్ప మేలు పొందుకోవాలనుకుంటే అది జరగని పనిన సంగతి నేను చెప్తున్న వాడిని అయ్యున్నాను. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నటువంటి చక్కటి సంగతులను చాలా జాగ్రత్తగా మనం ఆలకించేటువంటి వ్యక్తులమై ఉండాలి. నీ మనస్సు దేవుని మీద నిలుపుకోవాలి, దేవుని యొక్క సన్నిధిలో మేలు పొందుకునేటువంటి వ్యక్తిగానే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అక్కడ 6వ వాక్యములో మనకు కనబడుతున్నటువంటి ఆ ప్రార్థన గురించిన మన ఆలోచన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. 20వ అధ్యాయం 6వ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడు అయి ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్నెదిరించుటకు ఎవరికి బలము చాలదు. ప్రైజ్ ది లార్డ్. మొదట మన జీవితాల్లో ఒక సిద్ధపాటు కలిగినప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు ఎటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగించాడో దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఘనపరిచేటువంటి వ్యక్తుల వలె ఉండాలి. మీకు అర్థమైందో లేదో నేను స్పష్టంగా ఆ విషయాన్ని చెప్పాలని ఆశపడుతున్నటువంటి వ్యక్తినై ఉన్నాను. ఈరోజున మన జీవితాల్లో అనేకమైన అవసరతల్లో మనం ఉండివచ్చు. అటువంటి అవసరతల్లో మనం కలిగి దేవుని యొక్క సన్నిధికి మనం వచ్చి ఉండవచ్చు, లేదంటే అవసరత తీర్చబడాలని ఒకవేళ దేవుని సన్నిధిలో ఒక తీర్మానం నువ్వు తీసుకుని ఉండవచ్చు. అయితే మన అవసరత ఏదో మొట్టమొదట దేవుని సన్నిధికి రాగానే, ఇదిగో ప్రభు అని అవసరత ఆయన, మొదట నా అవసరత తీర్చు ప్రభు, పక్కన సంగతి అనవసరం, ఎవరి సంగతి నాకు అనవసరం, మొదట నా అవసరత తీర్చని మనకున్న ప్రతి అవసరతను మొదట దేవుని సన్నిధిలో పెట్టేస్తాం. ఈరోజున మన జీవితాల్లో వాక్యం వింటూ ఉన్నప్పుడే విశ్వాసంలో మనం స్థిరపరచబడతాం. ఆ వాక్యాన్ని వినకపోతే మన జీవితంలో ఆ విశ్వాసం మనకు కలగదు. దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క దివ్యమైనటువంటి శక్తి, దేవుడు చేసే పరిపూర్ణమైనటువంటి కార్యాలను మనం పొందుకోలేం. అయితే వాక్యం వినటువంటి ప్రతి ఒక్కరూ, వాక్యాన్ని సరైన రీతిలో అవగాహన చేసుకుని అనుసరించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆత్మ సంబంధమైన మేలే కాదు, కానీ భౌతిక సంబంధమైనటువంటి గొప్ప మేలు, ఆశ్చర్యమైన రీతిగా శరీర సంబంధమైన రోగాల నుంచి కూడా విడుదల పొంది శాశ్వతమైనటువంటి కృపగల మేలు పొందుకునేటువంటి ప్రజల వలె ఉంటారు. మొదట మన జీవితాల్లో దేవుణ్ణి గణపరిచే వ్యక్తులై ఉండాలి. ప్రార్థన ఆరంభించినప్పుడు మనం దేవుణ్ణి స్తుతించడం ఆరంభించాలి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజున మీ జీవితాల్లో ఎలా ప్రార్థన చేస్తున్నారో నాకైతే తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెప్తున్నటువంటి సంగతి ఏంటంటే ఆయన నామాన్ని గణపరచాలి. మొదట మనం ఆయన నామాన్ని మనం స్తుతించాలి. వేకును లేచి చాలామంది నీకున్న అవసరతలన్నీ దేవుని సన్నిధిలో పెడతారు, కానీ వేకును లేచి దేవుని నామాన్ని గణపరుద్దాం, వేకును లేచి దేవుని స్తుతిద్దాం, వేకును లేచి స్తోత్రాంజలి చేత దేవుని యొక్క నామమును గణపరుస్తూ పరిపూర్ణమైనటువంటి కార్యాలు చేయగలటువంటి దేవాది దేవుణ్ణి కొనియాడదాం అనేటువంటి విశ్వాస పదంలో నీవు నిలిచేటువంటి వ్యక్తివై ఉండగలిగితే ఒక గొప్ప మేలు నీ జీవితంలో జరగబోతుంది. హల్లెలూయా. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ఆ ప్రార్థనలో విశ్వసమైన సంగతి
సంగతి ఏంటంటే, ప్రభువా మా పితరుల పక్షమే నీవు గొప్ప కార్యము చేసావు నాయన. నీవు గొప్పవాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు, సమాధానకు అధిపతి, ఒక నిచ్చురగు తండ్రివి, సైన్యములకు అధిపతి, ఒక దేవాది దేవుడు నాయన. నీవు తప్ప మా పక్షమై కార్యము చేయగలటువంటి వారు ఎవరూ లేరు ప్రభు. నీ ఒక్కడనే కార్యము చేయగలటువంటి వాడు నాయన, దానికి నీవు సమర్థుడు నాయన. నీ ఎదుట నిలబడగలటువంటి శక్తి దేనికి లేదు ప్రభు అనేసి మనము దేవుని నామాన్ని ఘనపరచగలిగితే ఓ పరిపూర్ణమైనటువంటి కార్యానికి అది ఆరంభమై ఉన్నతమైనటువంటి మేలు నీ కళ్ళ ఎదుట జరిగించుటకు ఆయన శక్తిమంతుడన్న సంగతి రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియపరుస్తున్నటువంటి వాడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున మనం దేవుణ్ణి ఘనపరిచేటువంటి విషయంలో వెనుకంజలో ఉన్నాము. దేవుని సన్నిధిలో మనం అడుగుతున్నది ఏంటి అంటే అవసరతలే అడుగుతున్నటువంటి వారమై ఉన్నాం. దేవుణ్ణి స్తుతించడం మరిచిపోయిన ప్రజలమై ఉన్నాం. దేవుణ్ణి ఆరాధించడం మరిచిపోయినటువంటి ప్రజలమై ఉన్నాం. దేవుణ్ణి ఘనపరచడం మరిచిపోయినటువంటి ప్రజలమై ఉన్నాం. ఈ రోజున అనేకమైన చోట్ల వింత విచిత్రమైనటువంటి కార్యాల వైపు మొగ్గు చూపిస్తున్నారే కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిలో పరిపూర్ణమైనటువంటి రీతిగా ఆరాధన చేసేటువంటి వ్యక్తుల వలె నీవు ఉండగలుగుతున్నావా? దేవుని యొక్క మాటను స్పష్టంగా వినగలుగుతున్నావా? పరిశుద్ధాత్మ కలిగినటువంటి అనుభవం చేత నిన్ను వ్యక్తివై నీవు ఉండగలుగుతున్నావా? నా దేవుడు రోషము కలిగినటువంటి వాడు, పరిపూర్ణమైనటువంటి కార్యము చేయగలటువంటి వాడు, దేవుణ్ణి ఘనపరిచేటువంటి విషయంలో మరిచి ఈ రోజున అనేకమైన అవసరతలే తీసుకొచ్చి దేవుని పాదాల సన్నిధిలో కుప్పల కుప్పలుగా ఈ రోజున వేస్తున్నటువంటి ప్రజలై ఉన్నారు. ప్రియ దేవుని ప్రజలారా, లేదండి దేవుని ఎరగని ప్రజలారా, ఈ రోజున గమనించాలి. దేవుడు ఎంతివాడో, దేవుని యొక్క ఘనమైనటువంటి కార్యాలు ఎటువంటివో, దేవుడు ఏం చేయగలిగినటువంటి వాడు అన్న సంగతి మొదట నీవు తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. కేవలం మన అవసరత తీర్చబడితే చాలులే అనుకుని ఒకవేళ ఎవరైనా దేవుని సన్నిధికి వస్తే కనుక వారి జీవితాల అవసరత తీర్చబడిన తర్వాత, మేలు పొందుకున్న తర్వాత, ఆశ్చర్యమైన కార్యం జరిగిన తర్వాత, ఇక నాకు దేవుడు అవసరం లేదు, సంఘము అవసరం లేదు, ఇక ఏమీ అవసరం లేదని ఈ రోజున వెనుకంజలో పోతున్నటువంటి ప్రజలు అనేక మంది ఉన్నారన్న సంగతి పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నటువంటి వాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆత్మ సంబంధమైనటువంటి గొప్ప కార్యాలు దేవుడు జరిగించుటకై ఆత్మ సంబంధమైనటువంటి సంఘములు ఆశ్చర్యమైనటువంటి కృపగల మేలు చేత, పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత ఆయన ప్రజలను దేవుడు అభిషేకించి నిలబెట్టి సేవా పరిచయంలో విరివిగా వాడుకున్నటువంటి శక్తివంతుడైన దేవాది దేవుడు, అనుదినము ప్రజలతో మాట్లాడగలిగినటువంటి వాడు, అనుదినము సంఘముతో మాట్లాడగలిగినటువంటి వాడు, నశించిపోతున్నటువంటి ప్రజలతో మాట్లాడగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. కృపగల మేలును చేయగలిగినటువంటి దేవునిపై మనం ఆధారపడాలి. దేవుని నామాన్ని ఘనపరచాలి. మహిమ దేవునికి కాకుండా మరి దేనికి పోనివ్వకుండా జాగ్రత్త కలిగి విశ్వాసని జీవితంలో ఎల్లప్పుడూ కూడా దేవుని మహిమపరిచేటువంటి వ్యక్తి వలె ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నా జీవితంలో అనేకమైన సమస్యలు నాకు కలిగినప్పుడు, ఎన్నో ఒడిదుడుకులు కలిగినప్పుడు, ఆ సమస్యల నిమిత్తమై మొదట నేను ప్రార్థన చేయను కానీ దేవుని నామమును ఘనపరుస్తూ ఉంటాను, దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉంటాను. ఆ స్తుతుల ద్వారానే దేవుని ఘనపరుస్తున్నప్పుడే ఆశ్చర్యమైన కృపగల మేలు నిన్ను నేను పొందుకున్నటువంటి వాడిగా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున అటువంటి మేలు నీవు పొందుకోవాలి. నీ అవసరత ఏదో దేవునికి చెప్పు, నిశ్చయముగా ఆయన ఆలకిస్తాడు. ప్రార్థన చేయవద్దని నేను చెప్పట్లేదు, మొదట దేవుణ్ణి ఘనపరిచే వ్యక్తి వలె ఉండాలి, దేవుణ్ణి స్తుతించే వ్యక్తి వలె ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎటువంటి వాడు, ఈ సంగతులన్నీ మనం గమనించినటువంటి ప్రజలమలే ఉన్నాం. ఇక్కడ ఆ వాక్య భాగంలో మనం గమనిస్తే గనక నేను ఎదురించుటకు ఎవరికి కూడా బలము చాలదనేటువంటి మాట స్పష్టంగా చెప్తున్నటువంటి వాడై ఉన్నాడు. అంటే దేవుని యొక్క శక్తి ఎంత గొప్పదో, దేవుడు ప్రతి కార్యము చేయగలటువంటి సమర్థుడు, అంటే ఆయనకు అసాధ్యం అనేది ఏదీ లేదన్న సంగతి స్పష్టంగా మనకు అక్కడ అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. కృపగల మేలును మనం పొందుకునేటకై ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క వాక్యమైనటువంటి శ్రేష్టమైన విషయాలను మనం గ్రహించేటువంటి వ్యక్తుల వలె ఉండాలి. ఆ వాక్య ధ్యానములో మరో మాట నేను చదవాలని ఆశపడుతున్నటువంటి వాడిని ఉన్నాను. ఆ 20వ అధ్యాయము 8వ వాక్యాన్ని కూడా మనం ధ్యానం చేద్దాం. వారు అందులో నివాసము చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదకు వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుటను నీ ఎదుటను నిలవబడి మా శ్రమలో నీకు మొరపెట్టిన యెడల. ప్రైజ్ లార్డ్. చక్కటి మాటలు మనకి ఇక్కడ వినబడుతున్నాయి కదా. దేవాది దేవుని యొక్క సన్నిధిలో మొరపెడుతున్నటువంటి ప్రజల వలె ఉన్నారు. ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఈరోజున ఈ సందర్భం వచ్చింది కాబట్టి చక్కటి మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ఈరోజున చాలామంది కూడా అది కష్టం కావచ్చు, నష్టం కావచ్చు, లేదంటే సంతోషం కావచ్చు, ఆనందం కావచ్చు, ఏదేమైనా
మొట్టమొదట మన జీవితంలో మనం దేవునికి మొరపెట్టేటువంటి ప్రజల వలె ఉండాలి. దేవుని సన్నిధిలో దేవునికి మనం చెప్పేటువంటి వారమై ఉండాలి. ఒకటి దేవుణ్ణి గణపరచాలి, మరొకటి దైవ సేవకులకి ఆ విషయాన్ని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయించుకుని ఆశ్చర్యమైనటువంటి కృపగల మేలు పొందుకునే వ్యక్తి వలె ఉండాలి. నీ జీవితంలో దేవుడు చేసే ప్రతి మేలుకు కూడా కృతజ్ఞతాపూర్వకంగా దేవుని సన్నిధిలో మనం నిలబడేటువంటి వ్యక్తుల వలె ఉండాలి. దేవుని యొక్క మందిరము జీవమిగిలినటువంటి దేవుని యొక్క శక్తి అయినటువంటి కార్యాలు జరిగించేటువంటి ఆ కృపగల కార్యాలను పొందుకునేటువంటి ప్రతి ఆ స్థలములోనూ కూడా నిశ్చయముగా ఒక గొప్ప మేలు కలుగుతుంది మనకి. ఆమేన్. అందుకే దేవుని ఎదుట మనం ఎవరి ఎదుట అంటండి, దేవుని ఎదుట, నీ ఎదుట ప్రతి ఒక్క అవసరత కూడా మనము దేవుని ఎదుట మనం చెప్పేటువంటి ప్రజల వలె ఉండాలి. శ్రమలో ఆయనకి మొరపెట్టినట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. ఈరోజున ఏ శ్రమ వచ్చింది నీకు? ఎటువంటి బాధ కలిగింది ఈరోజున? ఎటువంటి శత్రు భయం నీలో ఉంది ఈరోజున? దేవాది దేవుడు ఆశ్చర్యమైనటువంటి కృపగల మేలును జరిగించగలటువంటి వాడండి. 365 సార్లు కూడా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నటువంటి చక్కటి సంగతి ఏంటంటే, నీవు భయపడవలసిన అవసరత లేదు, భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నాను దేవుడు సెలవిస్తున్నటువంటి వాడై ఉన్నాడు. కృపగల మేలులు దేవుడు మన ఎడలో జరిగించుటకు ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. నిజమే, మానవ స్వభావం కనుక మానవ జీవితాలు కనుక అనేకమైనటువంటి భయం మనకి కలుగుతుంది. అయితే సరైనటువంటి ఒక చక్కటి నిర్ణయాన్ని మనం తీసుకునేటువంటి ప్రజల వలె ఉండాలి. ఆ నిర్ణయం ఏంటంటే దేవునికి మొరపెట్టడం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం. ఏ పరిస్థితి నీకు వ్యతిరేకంగా వచ్చినా వాటిలన్నిటిలో నుంచి విడిపించగలటువంటి దేవుడు నాకున్నాడు, మాకున్నాడు, మా సమస్యలో నుంచి లేదంటే నా సమస్యల నుంచి నన్ను కడతీర్చగలటువంటి దేవుడు ఉన్నాడు, నన్ను విడిపించి ఇదిగో నన్ను దరికి చేర్చగలటువంటి దేవుడు నాకున్నాడనే సంగతిని మనం చాలా జాగ్రత్తగా గమనించి ఆ విషయాల్లో దేవునికి మొరపెట్టాలి. ప్రజల్లో కష్టం రాగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తాం, వీళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తాం, కానీ దేవునికి చెప్పడం మర్చిపోతాం. ఒక్కోసారి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం మర్చిపోతాం. అయ్యో ఈ కష్టం నుంచి మనం గట్టెలెక్కాలి, ఈ కష్టం నుంచి మనం ఎలా బయటికి రావాలని ఒక ఆలోచన కలిగి ఉంటామే కానీ దేవుని సన్నిధిలో మొరపెట్టగలిగితే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే, లేదంటే నా కుటుంబంలోని ఒక ప్రార్థన ధూపం దేవుని సన్నిధిలో కలిసికట్టుగా నేను వేయగలిగితే నిశ్చయముగా మేలు దేవుడు నా పట్ల చేస్తాడు కదా అనే ఒక విశ్వాసం మనలోకి వచ్చేయాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకే వారు చేస్తున్నటువంటి కార్యక్రమం ఏంటంటే, సమస్య వచ్చింది, ఆ సమస్య నుంచి ఇప్పుడు మనం ఏం చేద్దాం అనేసి రౌండ్ టేబుల్ సమావేశం ఏం పెట్టుకోవాలా? ప్రైజ్ ది లార్డ్. లేదంటే కనుక ఒక విందు మొదలు పెడదాం, ఇప్పుడు అందరూ కూర్చుందాం, ఇక భోజనం చేస్తామని మాట్లాడుకుందాం ఈ సమస్య గురించి అని అనుకోవట్లా. ఉపవాసాన్ని ప్రకటించారు, సమస్యల నుంచి విడిపించుకునే దేవునిపై ఆధారపడ్డారు, దేవుని యొక్క మందిరంలో నిలిచారు, దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఎదుట ఆ సమస్యను పెట్టినటువంటి వారుగా కనబడుతున్న వారై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఇవన్నీ మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాల్సిన అవసరత ఉందండి. ఆత్మీయ జీవితంలో కొనసాగిపోతున్నప్పుడు ఏదో మనకి నచ్చినట్లుగా సాగిపోవటం కాదు, కానీ మన జీవితాల్లో దేవుడు చేసే మేలును పొందుకున్నట్లుగా ఈ విశ్వాస యాత్రలో ఉన్నతమైనటువంటి శక్తిని పొందుకున్న వ్యక్తులుగా మనం సాగిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. మరో మాట ఏంటంటే, ఆ 20 అధ్యాయంలో 9వ వాక్యంలో మనకు ఒక మాట కనబడుతుంది కదా, నీ పేరు ఈ మందిరముకు పెట్టబడినది. ప్రైజ్ ది లార్డ్. నిజమే, ప్రతి మాట లేదంటే ప్రతి చోట కూడా నా దేవుని యొక్క శక్తి, నా దేవుని యొక్క నామం పేరటే ప్రతి కార్యం కూడా జరుగుతుంది. రోజున గమనించాలి ఓ చిన్న మాట, మనుష్యుడికి కాదు ఘనత కావలసింది, సర్వశక్తి ఉన్నటువంటి దేవుని యొక్క నామం మహిమపరచబడాలి. హల్లెలూయా. సమస్త ఘనత దేవునికి కలగాలి. ఉన్నతమైనటువంటి మేలు చేయగలిగినటువంటి దేవునికి సమస్త ఘనత కలిగినట్లుగా మన జీవితంలో మనం దాన్ని గ్రహించగలటువంటి వ్యక్తుల వలె ఉండాలి. మరోసారి నేను చెప్తున్నటువంటి వాడిని అయి ఉన్నాను. అదే అధ్యాయంలోనే 11వ వాక్యంలో మనకు కనబడుతుంది ఏంటంటే, నీవు మాకిచ్చిన ఈ స్వాస్యమును, ఈ స్వాస్యమును, ఎందుకంటే దేవాది దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించినటువంటి స్వాస్యమును అనేక మంది దీన్ని కొల్లగొట్టుకున్నటకు లేదంటే దీన్ని స్వాధీనం చేసుకున్నటకు ఒకవేళ ప్రయత్నించినా సరే, దేవుడు సిద్ధపరిచిన మేలు, దేవుడు నీకు ఇస్తున్నటువంటి ఆశీర్వాదాన్ని ఎవ్వరు తీరిన సంగతి నీవు గుర్తెరగాలి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దేవుడు ప్రేమించి సమస్తము నీకు అనుగ్రహించి ఒక గొప్ప మేలు నీ పక్షమై చేయనటువంటి వాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఉన్నతమైన కార్యాలు దేవుడు చేయనటువంటి వాడై ఉన్నాడు. నీ యొద్ద నుంచి దాన్ని దోచుకునే వాడు ఎవడూ లేడు. నీవు దేవునిపై ఆధారపడగలిగితే, నీకున్న ప్రతి పరిస్థితిని ప్రతికూలమైనటువంటి వాటిలన్నింటినీ దేవుని పాదసన్నిధిలో పెడితే అనుకూలముగా ఆయన
మలుచుటకు శక్తివంతుడు, ఆశ్చర్యమైన కృపగల కార్యాలు జరిగిస్తాడు. ఆనాడు యెహోషువపాత పక్షమై కాదు, కానీ ఈ రోజున ఆధారపడు ప్రతి ఒక్కరి జీవితాల్లోనూ కూడా నిశ్చయముగా ఆయన కార్యం చేయగలటువంటి దేవాది దేవుడై ఉన్నాడు. ఎవరైనా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆశ్చర్యమైన కృపగల మేలులు జరిగించగలిగినటువంటి దేవుడు, శక్తివంతుడు, పరిపూర్ణమైనటువంటి కార్యాలు మానవుని ఎడల జరిగించుటకు ఇష్టపడినటువంటి దేవుడై ఉన్నాడు. ఈరోజున ఒక చిన్న మాట చెప్పి ముగించాలని ఆశపడుతున్న వాడిని ఉన్నాడు. భౌతిక సంబంధమైనటువంటి ఎన్నో అవసరతల కొరకై దేవుని సందులోకి వస్తున్న ప్రజలారా, ఆత్మ సంబంధమైనటువంటి నీ జీవితంలో ఎటువంటి అవసరతల్లో నీ ఉన్నావో గ్రహించి ఈ రోజున ఆత్మ సంబంధమైనటువంటి క్షీణ దశలో నీ ఉండకుండా ఆత్మ సంబంధమైన గొప్ప ఆశీర్వాదమైనటువంటి శక్తి కలిగిన పరిపూర్ణతలోకి నీవు నడిపించబడాలనేదే దేవుని ఉద్దేశం. పరిపూర్ణుడుగా నీవు మలసబడి దేవుని రాజ్య వారసుడుగా మార్చబడాలనే దేవుని ఉద్దేశం. పాపములో నుంచి బయటకు వచ్చి దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి కార్యాలు పొందుకోవాలని దేవుడు ఇష్టపడుతున్న వాడై ఉన్నాడు. ఈరోజున ఏ సమస్య ఉన్నా ప్రియ దేవుని మిత్రమా, దేవుని యొక్క కృపగలటువంటి మేలును పొందుకునేందుకు ఇష్టపడుతున్నావా? నీవు చేయవలసిన పని ఒక్కటే, అదేంటో తెలుసా? ప్రార్థన చేయాలి, మోకరించాలి, దేవునికి నీ మొర అప్పజెప్పాలి. ఈరోజున ఘనపరుస్తూ దేవుని సందులో ప్రార్థన చేయి, గొప్ప మేలు జరిగించబోతున్న వాడై ఉన్నాడు. రాబోయే కాలంలో మరిన్ని విషయాలు మనం తెలుసుకుని దేవుని మనం మహింపరుద్దాం. ప్రార్థనలోకి ముందుకు వెళ్దాం. దయచేసి అందరూ మోకరించండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి నా యేసయ్య, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. జీవాధిపతి, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగించు గొప్ప దేవుడు నీవై ఉన్నావు ప్రభు. నీ సన్నిధిలో ఈ రోజున నిలిచి ప్రభు ఎన్నో అవసరతలు నాయన నిన్ను వేడుకుంటున్న ప్రజలు ఎంతోమంది ఉన్నారు. ఆ అవసరతల నుంచి నువ్వు విడిపించినటువంటి దేవుడు అయి ఉన్నావు. అయితే నిన్ను మహింపరుస్తూ జీవితకాలం ఎంతో మేలు చేసిన దేవునికి లోబడి ఉండాలనేటువంటి ఒక గొప్ప విశ్వాసంతో ముందుకు వెళ్ళేటువంటి ప్రజల వలె ఉండునట్లుగా యేసయ్య నీవే కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, నీ బిడ్డలు ఎటువంటి అవసరతలో ఉండి భయపడుతున్నారో, ఏ పరిస్థితుల్లో ఉండి ఆందోళన చెందుతున్నారో, శత్రు భయం వారిని ఒకవేళ భయపెడుతూ ఉన్నా, వాటిలన్నింటిలో నుంచి ఒక గొప్ప విడుదల నీవు కలుగు చేయబోతున్న దేవుడు అని మాట్లాడేందుకు స్తోత్రాలు. నీపై ఆధారపడుతున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో గొప్ప కార్యం జరిగించి నీ ఉన్నతమైన నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడు త్వరగా రాబోతున్న యేసయ్య నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మందుల అన్యోన్య సహవాసం, శ్రద్ధ కలిగి దేవుని వాక్యాలు విన్నటువంటి మీకును, దేవుని రాకడ కొరకు ఎదురు చూసిన సకల జనులకు సదా తోడే ఉండి నడిపించి ఆశీర్వదించునుగాక, ఆమేన్. ఈరోజున దేవుణ్ణి గణపరచండి, ఆశ్చర్యమైనటువంటి కృపగల మేలులు పొందుకోండి. ఆనాడు యెహోషువపాత పక్షమే కాదు, కానీ మీ పక్షమే కూడా దేవుడు ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగిస్తాడు. ఒకటి, ఆత్మీయమైనటువంటి నూతనమైన కృపలను పొందుకోండి. రెండవది, భౌతికమైన అవసరతలు తీర్చబడితే శారీరకమైన రోగాల నుంచి కూడా దేవుడు విడుదల చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మా అడ్రస్, జీసస్ ది కింగ్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీస్, దయోజనులు, బ్రదర్ రాజా గారు. మా మొదటి ఆరాధన పోరంకి, రెండవ ఆరాధన నెడమానూరు, మూడవ ఆరాధన ఒప్పుల మిల్ సెంటర్, విజయవాడ. మీ ప్రార్థన అవసరతల కొరకు మా ఫోన్ నంబర్లు 8977-898-777, 9030-898-777.